నమస్కారం అండి, నా పేరు అరుణ్ రెడ్డి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అరుణ్ రెడ్డి టెక్ ఫైవ్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి చెక్ బాక్స్ అండి. సో మన యూజర్ ఫామ్ పార్ట్ ఫైవ్లో మన చెక్ బాక్స్ అంటే ఏంటో చూద్దాం. సో మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, లేదా మీరు ఎక్సెల్ విబిఏ నేర్చుకోవాలనుకుంటే నా ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి అక్కడ ఎక్సెల్ విబిఏ తెలుగు అనే ఫోల్డర్ ఉంటుందండి, దాంట్లో మిగతా వీడియోస్ అవైలబుల్ ఉంటాయి. అలాగే నా వీడియోని మిస్ అవ్వదనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, మీరు లైక్ చేస్తే నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. సో మీకు మిగతా విబిఏ వీడియోస్ కావాలనుకోండి, మీరు వీడియో యొక్క ఫైల్ డిస్క్రిప్షన్లో వెళ్ళారనుకోండి, మిగతా వీడియోస్ యొక్క లింక్స్ కూడా అక్కడ అవైలబుల్ ఉంటాయి. సో వెళ్దాం మన టాపిక్కి. రైట్, ఓకే. సో మనం ఇక్కడ చూడొచ్చు, ఒక చిన్న ఒపీనియన్ పోల్ తీసుకోబోతున్నాం, ఒక చిన్న సర్వే చేయబోతున్నాం. సర్వే వచ్చేసి ఒపీనియన్ పోల్స్, ఓకే. సో జరగబోయే ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలుస్తుందా, బి పార్టీ గెలుస్తుందా, సి పార్టీ గెలుస్తుందా అని ఒక చిన్న సర్వే చేయబోతున్నాం. సో దీన్ని మనం ఒపీనియన్ పోల్స్ అంటామండి, ఓకే. సో ఈ ఒపీనియన్ పోల్స్ మనం చేయబోతున్నాం. సో దీనికి నేను చెక్ బాక్స్ వాడబోతున్నాను. సో ఇంతకుముందు వీడియోలో మనం రేడియో బటన్ వాడాం కదా. సో రేడియో బటన్కి చెక్ బాక్స్ తేడా ఏంటంటే, రేడియో బటన్లో ఏ ఒక్క ఆప్షన్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవచ్చు, రెండో సెలెక్ట్ చేసుకుంటే మొదటిది డీసెలెక్ట్ అయిపోతుంది, ఓకే. సో అన్సెలెక్ట్ అయిపోతుంది. సో ఆటోమేటిక్గా ఆ సెలెక్ట్ అన్సెలెక్ట్ అయ్యేది రేడియో బటన్లో. కానీ చెక్ బాక్స్లో అలా కాదు, మీరు ఒకటి కన్నా ఎక్కువ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే మీరు చెక్ బాక్స్లో చేసుకోవచ్చు. బాగుంది కదా. రైట్, సో చూద్దామా ఎలా చేయాలో. సో డెవలపర్ ట్యాబ్కి వెళ్ళి విజువల్ బేసిక్కి వెళ్ళి ఇన్సర్ట్ యూజర్ ఫామ్. రైట్, సో యూజర్ ఫామ్ 1 వచ్చేసిందని మనకి. సో దీన్ని కొద్దిగా నేను ఎక్స్టెండ్ చేస్తున్నాను సైజు. రైట్, సో ఫస్ట్ మనకి ఏం కావాలి, క్వశ్చన్ కదా. సో క్వశ్చన్లో ఏమి ఇవ్వాలనుకుంటున్నాం, విచ్ పార్టీ ఈజ్ గోయింగ్ టు విన్, ఓకే. సో విచ్ పార్టీ ఈజ్ గోయింగ్ టు విన్, కొద్దిగా టెక్స్ట్ ఇంప్రూవ్ చేస్తానండి. 12, ఓకే. రైట్, సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి విచ్ పార్టీ ఈజ్ గోయింగ్ టు విన్ ఎలక్షన్స్. రైట్, ఎలక్షన్స్ 1 మినిట్, మళ్ళీ ఒకసారి టైప్ చేస్తానండి. విచ్ పార్టీ ఈజ్ గోయింగ్ టు విన్ ఎలక్షన్స్, ఓకే. ఎలక్షన్, రైట్, క్వశ్చన్ మార్క్. రైట్, సో కరెక్ట్గా సరిపోయింది. కొద్దిగా మనం దీన్ని ఎక్స్టెండ్ చేద్దాం. రైట్, ఇది మన క్వశ్చన్ అండి. సో మనకు ఆప్షన్స్ కావాలి కదా. సో ఇక్కడ చూడండి, 1, 2, 3 రైట్ సైడ్ నుంచి 3rd, లేదా లెఫ్ట్ సైడ్ నుంచి 6th బటన్ చెక్ బాక్స్ చూడండి, రైట్ సింబల్ ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేస్తే మనకు ఒక ఆప్షన్ వచ్చేస్తుంది. సో నేను ఇక్కడ పేజ్ చేస్తున్నాను. రైట్, చెక్ బాక్స్. సో దీని సైజ్ కూడా ఇంప్రూవ్ చేద్దాం మనం, ఓకే. సో దీన్ని కూడా మనం 12 చేద్దాం సైజ్. 12, ఓకే. రైట్, సో ఇక్కడ ఏమి ఇవ్వాలనుకుంటున్నా అంటే, ఏ పార్టీ, ఓకే, ఏ పార్టీ రైట్, ఓకే, ఏ పార్టీ అని ఇద్దాం అనుకున్నాం. రైట్, ఏ పార్టీ. రైట్, అలాగే సెకండ్ ఆప్షన్ బి పార్టీ, దీన్ని కాపీ చేస్తాం, Ctrl C Ctrl V. రైట్, సో ఆటోమేటిక్గా ఈ రేడియో బటన్, సారీ, చెక్ బాక్స్ 1 ఈ చెక్ బాక్స్ 2 అయిపోతుంది, ఓకే, బి పార్టీ. అలాగే ఇంకోసారి పేజ్ చేద్దాం. రైట్, సో ఇది చెక్ బాక్స్ 3 అవుతుంది, చెక్ బాక్స్ 3 అవుతుంది, ఓకే, సి పార్టీ. ఓకే, సో బీసీ కొద్దిగా దగ్గర ఉన్నాయి, కొద్దిగా జరుపుదాం. రైట్, సో కింద ఒక సబ్మిట్ బటన్ పెట్టేద్దామా. రైట్, ఓకే. సో ఈ ఇక్కడ కూడా మనం కొద్దిగా సైజ్ ఇంక్రీజ్ చేద్దామండి, దీన్ని కూడా మనం 12 వరకు చేద్దాం. ఓకే, సబ్మిట్, ఓకే. సో ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాక సబ్మిట్ బటన్ క్లిక్ చేయగానే అది ఏం కావాలి, ఏమవ్వాలంటే మనకి ఇక్కడ ఆల్రెడీ ఎక్సెల్ షీట్ ఉంది చూడండి, ఇందులో కౌంట్ రావాలి, ఎంతమంది ఏ సెలెక్ట్ చేసుకున్నారు, బి సెలెక్ట్ చేసుకున్నారు, సి సెలెక్ట్ చేసుకున్నారు, నాకు కౌంట్ కావాలి. సో ఇందులో ఎక్సెల్ షీట్లో నాకు కౌంట్ కావాలి. సో దీన్ని మనం ఎలా చేయాలంటే, సబ్మిట్ బటన్ ఉంది కదా, ఫస్ట్ ఒక్కసారి చేద్దాం, తర్వాత మిగతావి చేద్దాం. సో సబ్మిట్ బటన్కి వెళ్ళి ఇఫ్ కండిషన్ పెట్టాలి. సో ఏమని పెడతానంటే, సపోజ్ ఏ అని సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, ఎవరన్నా ఏ అని సెలెక్ట్ చేసుకున్నారు, పార్టీ ఏ అంటే ఏంటి, యూజర్ ఫామ్ వన్ డాట్లో ఏముంది, ఏమంటారు, చెక్ బాక్స్ కదా, చెక్ బాక్స్ 1 చూడండి, చెక్ బాక్స్ 1 డాట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు, సెలెక్ట్ చేసుకున్నప్పుడు అది ట్రూ అవుతుంది కదా, సెలెక్ట్ చేసుకుంటే ట్రూ, అన్సెలెక్ట్ చేసుకుంటే ఫాల్స్ అవుతుంది కదా. ట్రూ దెన్, ఒకవేళ ట్రూ అయితే ఏం కావాలి, రేంజ్ ఎక్కడ మనం పేజ్ చేయాలనుకున్నాం, సి త్రీ డాట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు, మళ్ళీ రేంజ్ సి త్రీ డాట్ వాల్యూ ప్లస్ 1, అంటే సెలెక్ట్ చేసినప్పుడల్లా ఒకటి ఇంక్రీజ్ కావాలి కదా, ఎండ్ ఇఫ్. రైట్, సో చూద్దామా ఇది ఒకసారి రన్ చేసి. రైట్, సో నేను యూజర్ ఫామ్కి వెళ్తున్నానండి.
సో రన్ చేస్తున్నాను. రన్ చేసి మీరు ఇక్కడ చూడొచ్చు ఏ పార్టీ అని సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ అని కొట్టగానే చూడండి వన్ అని వచ్చింది. మళ్ళీ ఇంకోసారి ఏ పార్టీ అని సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ కొడతాను టూ అని చూడండి. మళ్ళీ సబ్మిట్ కొడితే త్రీ చూడండి, ఇలా ఇంక్రీజ్ అవుతుంది. బాగుంది కదా రైట్. సో మనం దీనిపైన మనం గ్రాఫ్ కూడా చేయొచ్చండి. ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్సెల్ షీట్ ఉంది కదా, దీనిపైన ఒక చిన్న గ్రాఫ్ కూడా చేయొచ్చు. ఇలా తీసుకొని ఇన్సర్ట్ ట్యాబ్ వెళ్ళి ఇన్సర్ట్, సో ఇన్సర్ట్ ట్యాబ్లో మనకి ఇక్కడ చాలా గ్రాఫ్స్ ఉంటాయి. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది చూడండి పై చార్ట్. ఓకే సో ఈ పై చార్ట్ని కూడా తీసుకోవచ్చు మనం. ఓకే సో ఒక పై చార్ట్ని తీసుకుందాం. ఓకే కొద్దిగా కలర్ఫుల్గా తీసుకుందాం, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్. ఓకే సో పై చార్ట్ని తీసుకున్నానండి. ఓకే సో మనకి ఇప్పుడు ఒకటే పార్టీ కనిపిస్తుంది కాబట్టి మొత్తం ఒక్క నిమిషం అండి, కంట్రోల్ జెడ్. ఓకే రైట్. ఓకే సో దీన్ని నేను చిన్న చేస్తాను కొద్దిగా రైట్. ఓకే ఓకే సో ఇప్పుడు మిగతా సెల్స్ కూడా చేద్దామా మరి రైట్. సో మిగతావి కూడా చూద్దామా, పార్టీ బి పార్టీ సి కూడా కావాలి కదా. సో సేమ్ ఇదే కాపీ చేస్తాను, ఇదే కాపీ చేస్తాను, కాకపోతే సి ప్లేస్లో డి పెడతాను, ఈ పెడతాను, అంతే తేడా. ఓకే రైట్. ఓకే సో గ్యాప్ ఇస్తాను, ఈజీగా ఉంటుంది అర్థం అవ్వడానికి. ఓకే సో సి ప్లేస్లో నేను ఏం పెట్టాలి, సి త్రీ ప్లేస్లో డి త్రీ. ఓకే సో ఇక్కడ డి త్రీ వాల్యూ. ఓకే డి వాల్యూ అండ్ ఇక్కడ చెక్ బాక్స్ టూ కదా, చెక్ బాక్స్ టూ, చెక్ బాక్స్ టూ ఏమో బి పార్ట్. ఓకే చెక్ బాక్స్ త్రీ ఏంటి, చెక్ బాక్స్ త్రీ వచ్చేసి సి పార్ట్ రైట్. సో ఇక్కడ కూడా నేను డిఈ. ఓకే ఈ త్రీ, ఈ త్రీ రైట్. ఓకే రైట్. సో ఇప్పుడు రన్ చేసి చూద్దామా రైట్. సో ఇప్పుడు ఏది సెలెక్ట్ చేసుకున్నా మనకి ఆప్షన్ ఉంది. ఇప్పుడు నేను రెండు సెలెక్ట్స్ కూడా చేసుకోవచ్చు. ఓకే సపోజ్ ఏ బీసీ పార్టీ మూడు సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ అని కొట్టాను చూడండి. ఓకే సరే ఏ తీసేస్తాను సబ్మిట్ అని కొడతాను చూడండి. సో ఒకవేళ ఎవరికన్నా రెండు పార్టీలు గెలుస్తాయనుకున్నారు లేదా అనుమానం ఉన్నాయి, సో అలా రెండు సెలెక్ట్ చేసుకోవచ్చు, మూడు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ సి పార్టీ ఉంది చూడండి, సెలెక్ట్ చేసుకుంటే ఇలా మనకి ఆటోమేటిక్గా సర్వే అనేది ఈజీగా తెలిసిపోతుంది. బాగుంది కదండి. సో ఇలా చెక్ బాక్స్తో మనం ఈజీగా సర్వే అనేది చేయొచ్చు. సపోజ్ మీరు ఏదో ఒక పార్టీ మాత్రం సెలెక్ట్ చేసుకోవాలనుకున్నాను అనుకోండి, అప్పుడు చెక్ బాక్స్ బదులు మీరు రేడియో బటన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో రేడియో బటన్ వల్ల ఏమవుతుందంటే ఒక సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇంకోటి సెలెక్ట్ చేసుకుంటే అన్సెలెక్ట్ అవుతుంది కాబట్టి, సో ఒకటేసారి రెండు పార్టీస్ రెండు పార్టీస్కి సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉండదు. సో బాగుంది కదండి. సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, అలాగే నేను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.